మల్కాజ్గిరి కేటీఆర్ రోడ్షో నిర్వహించారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, మల్కాజ్గిరిలో పెండింగ్లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని, కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు నాయకులకు సూచించారు. మల్కాజ్గిరిని అభివృద్ధి చేయడానికి మాకు దోహదపడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఇవాళ మనం ఒక నిర్ణయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. గుండాగిరి కావాలా? నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి మీ యొక్క అండదండలతో ఈ యొక్క మల్కాజ్గిరిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ సపోర్ట్ కావాలా? ఇక్కడ అనేక ఆర్యుబీలు రైల్వే క్రాసింగ్ల దగ్గర ఆర్యుబీలు ఓవర్ బ్రిడ్జ్లు కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇక్కడ నెరెట్మెట్ ప్రాంతంలో వాజ్పేయి నగర్ దగ్గర, అదేవిధంగా గౌతమ్ నగర్ లో ఇవాళ అటల్ బ్రిడ్జ్ లో, ఇవాళ అత్యధిక లిటరసీ రేట్ ఉన్న మల్కాజ్గిరిలో అత్యధికంగా దోమల బెడత కూడా ఉంది కాబట్టి వీటిపైన ప్రత్యేక ఫోకస్ మీరు ఉంచాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాన్న. ఈ యొక్క అభివృద్ధికి మీరు మా జీవితం ఇవ్వాలా, మమ్మల్ని ముందుకు నడిపియాలా అని కోరుతున్నాను. ఇక్కడ ఒక 4000 మందికి మీ కాన్స్టిట్యూన్సీ లో కూడా ఇచ్చినాం, కానీ సరిపోలేదు, ఇంకా కావాలి మాకు తెలుసు. ఇంకొక 100,000 కడతాం ఈ టర్మ్ లో, తప్పకుండా అవి కూడా మీకు ఇస్తామనే మాట కూడా తెలియజేస్తూ మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున 30 తారీఖు నాడు ఏ నంబర్ లో ఉండండి, 30 తారీఖు నాడు కొంచెం నిషానే అమ్మాని ఏ గుర్తు ఆయనా పక్కానా గెలిపిస్తారా? 2వ నంబర్ లో ఉంది రాజశేఖర్ది, కాకపోతే డబ్బాలు తెలిస్తే మాత్రం 1వ నంబర్ లో ఉండాలి. మంచి మెజారిటీతో రాజశేఖర్ రెడ్డి గారిని గెలిపించి పంపండి. ఇక్కడ ఇక్కడ ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా, గుండాగిరి చేసే ప్రయత్నం చేసినా మీ కండగా నేను ఉంటా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ కూడా మా కార్యకర్తలు, జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు సీఎం ఇక్కడ లేరు, సీఎం ఇక్కడ లేరు. గౌరవనీయులైన సోదరులు, మీ అందరి ఆశీర్వాదంతో కాబోయే మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు సోదరులు మరి రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు మరి గౌరవనీయులు పెద్దలు పరశురామ్ రెడ్డి గారు, జగదీష్ గౌడ్ గారు, గౌరవనీయులు మురుగేష్ గారు, మీనా ఉపేంద్ర రెడ్డి గారు, అదే ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం. కానీ 9.5 ఏళ్లలో నిజంగా మాకు దొరికిన టైము కేవలం 6.5 సంవత్సరాలు మాత్రమే. ఎందుకంటే ఈ టర్మ్ లో 2 సంవత్సరాలు కరోనా వల్ల ఇబ్బంది జరిగిన విషయం మీకు తెలుసు. 1 సంవత్సరం అన్ని ఎలక్షన్లకే పోయింది, 3 అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్లు, జీహెచ్ఎంసీ ఎలక్షన్లు, మొత్తంగా చూసినట్టయితే 6.5 ఏళ్లు మాత్రమే నికరంగా దొరికింది. 6.5 ఏళ్ల కేసీఆర్ గారి పరిపాలన మీ ముందుంది, 65 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన కూడా మీ ముందుంది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు మీ దగ్గరికి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. బీజేపీ వాళ్ళు వస్తున్నారు, ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. మరి బీజేపీకి 9.5 ఏళ్లు మనం ఛాన్స్ ఇచ్చినాం. ఢిల్లీలో ఇవాళ 9.5 ఏళ్లు కేంద్ర ప్రభుత్వం వాళ్లే ఉన్నారు, కానీ హైదరాబాద్ ఏమైనా చేసిండ్రా ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా 55 ఏళ్ల అవకాశం ఇస్తే ఏమన్నా చేసిండ్రా ఆలోచించండి. కరెంట్ సరిగ్గా ఇవ్వలే, మంచినీళ్ళు సరిగ్గా చేయలే, కనీసం హైదరాబాద్ లోని సౌలత్ కూడా మంచిగా చేయని పరిస్థితి. మిమ్మల్ని కోరేదల్లా ఒకటే, హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటది, హైదరాబాద్ బాగుండాలి అంటే కేసీఆర్ లాంటి బలమైన నాయకుడు ఉండాలి. కొన్ని మీరు అడగొచ్చు అన్న, ఇదివరకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలు చేసిండ్రు, మరి ఈసారి గెలిస్తే మాకేమొస్తుంది అని అడగొచ్చు. ఏమొస్తుంది అంటే ఈసారి ముఖ్యంగా మా ఆడబిడ్డలు జాగ్రత్త, ఇవాళ మీకోసం మంచి కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఆడబిడ్డలు ఎక్కడ కనబడతలేదు,